హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే. ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. మేము వచ్చేసి కావలి సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి, అందుకే వెళ్తున్నాం. అదే వ్లాగ్ స్టార్ట్ చేశాను. నేను లేచి చాలాసేపు అయింది. బయట ఆల్రెడీ మొత్తం క్లీన్ చేసేసాను, ముగ్గేసేసాను. నైట్ కాస్త వర్షం పడింది, కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది. చూడండి ముగ్గేలా వేసాను. ఆల్రెడీ వర్షం పడిందని చెప్పాను కదా, ఇప్పుడిప్పుడే ఎండ వస్తుందన్నమాట. మంచిగా అనిపించింది క్లైమేట్, అందుకే బయటకు వచ్చి తీసాను. ఇది వచ్చేసి మా క్యాండీ ఉయ్యాల. ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ టైంలో కానీ డే టైంలో అలా బయట కొద్దిసేపు అలా పడుకోబెడతాము. ఇప్పుడు లోపల ఆల్రెడీ ఇల్లు మొత్తం చిమ్మేశాను, తుడిచేశాను. అవి బట్టలు సర్దాలండి స్టాండ్లో. ఇక్కడ చూడండి మా చిన్ని క్యాండీ ఎలా నిద్రపోతున్నాడు, ఎంత క్యూట్గా నిద్రపోతున్నాడో చూడండి. ఇంకా లేవలేదు. కుచి 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 కుచి. అతను ఆయన కానీ లేచాడంటే నాకు పని అవ్వదు, అందుకే నిద్రపోని అని అలాగే ఉంచేసాను. ఇక్కడ మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను. ఫీడింగ్ బాటిల్స్ అండి ఇవి, క్యాండీవి, అవి క్లీన్ చేయాలి. కొంచెం అంట్లు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి క్యాండీ నెక్స్ట్కి వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. సో పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాయిలింగ్ వాటర్లో. బాయిల్ అవుతున్న వాటర్లో మెల్లగా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే బాగా చిక్కగా అయ్యే వరకు మిక్స్ చేయాలన్నమాట. ఇది ప్రాసెస్లో ఉంది. ఈలోపే దీన్ని కొంచెం నేను సాల్ట్ వేసి చేస్తున్నాను, స్వీట్ కాకుండా నెయ్యి సాల్ట్ వేసి మిక్స్ చేశాను. బాగా చిక్కగా అయ్యేంత వరకు మిక్స్ చేస్తాను. ఈలోపు నేను ఈ వీడియో చేస్తుంటే పాలు కొంచెం పొంగేయండి, గ్యాస్ కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడే అమ్మమ్మ కూడా వచ్చేసింది, అమ్మ వంట చేసి పంపించింది అన్నమాట, రైస్ కర్రీస్ అవి తీసుకొని. ఇదిగోండి క్యాండీ కూడా లేచేశాడు, వాళ్ళ డాడీ ఆడుకుంటున్నాడు బుడ్డోడితో. ఇదిగోండి క్యాండీ ఎలా లేచాడు, లేచాడు, లేచి చూస్తున్నాడు. నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను, లేచిన వెంటనే మంచిగా స్మైల్ ఇస్తాడండి. చూడండి ఎంత క్యూట్గా స్మైల్ చేస్తున్నాడు. ఈలోపు నేను వెళ్ళి స్నానం చేసి వచ్చాను, శారీ కూడా కట్టేసుకున్నాను. శారీ కట్టుకొని జస్ట్ చూపిస్తున్నాను అన్నమాట ఎలా ఉందని. వెంటనే వెళ్ళి పూజ కూడా చేసేసాను, మొత్తం పూజ అంతా అయిపోయింది. పూజ చేసేసాను. చేసిన తర్వాత నేను బయట తులసి చెట్టు ఉందండి, తులసి చెట్టు దగ్గర నేను అగరబత్తి వెలిగిస్తాను. అలాగే మా అంకుల్ అంటే సుజిత్ వాళ్ళ డాడీ అన్నమాట, అక్కడ కూడా అగరబత్తి వెలిగిస్తాను ఫ్లవర్ చేంజ్ చేసి. అమ్మ కూడా వచ్చేసింది స్నానం చేసేసి ఒక్కటేసారి. ఇంకా మేము రెడీ అయ్యి అమ్మ శారీ చేంజ్ చేసుకుంటే క్యాండీకి స్నానం చేసి రెడీ చేపిస్తుంది. మేము ఇంకా వెళ్ళాలి, ఎంత త్వరగా వెళ్ళాలనుకున్నా సరే ఎలా లేదన్నా ఈజీగా టైం అయిపోతుంది. ఇదిగోండి అమ్మ అమ్మమ్మ ఇద్దరు క్యాండీని పట్టుకొని కూర్చొని ఆడిపించుకుంటున్నారు. వీడు చూడండి దండలన్నీ వేసుకున్నారు. ఇంకా టిఫిన్ చేసే టైం లేదండి, అందుకే బయట నుంచి తెచ్చాడు సుజిత్. తెస్తే టిఫిన్ తింటున్నాము. బోండా నా ఫేవరెట్, బోండా దోశ తెచ్చారు తింటున్నాము. తినేసి ఇంకా కంప్లీట్గా రెడీ అయిపోయాము జ్యువెలరీ అన్నీ వేసుకొని. ఇది వచ్చేసి ఇదిగోండి నా జ్యువెలరీ, నేను ఇలా రెడీ అయ్యాను. ఇప్పుడు అమ్మని పిలుస్తున్నాను అన్నమాట. అమ్మ వచ్చింది, నవ్వుతుంది వచ్చి. పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నలా కట్టు అంటే క్యాండీకి కావాల్సినవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకోవాలి కదా. ఈవినింగ్ లేట్ అవుతుందేమో అని ఒక డ్రెస్ కూడా తీసుకున్నాము స్నానం చేయిద్దామని. ఇక్కడ ఇదిగోండి ఇది క్యాండీ డ్రెస్ అనమాట. వాడిని వదిలేసి మేము వెళ్ళిపోతున్నామని వాడే ఫీల్ అయిపోయి ఏడుస్తున్నాడు. ఇంకా మేము బయలుదేరామండి. ఇదిగోండి అమ్మమ్మ కూడా బాయ్ చెప్పేసింది. ఫస్ట్ టైం క్యాండీ బస్సులో జర్నీ చేస్తున్నాడు. ఎప్పుడన్నా బైక్ వెళ్ళాలంటే మేము కారులోనే సుజిత్ తీసుకొని వెళ్తాడు, ఫస్ట్ టైం అండి. అందుకే వీడియో తీయడానికి ట్రై చేశాను. కాకపోతే ఫుల్గా జనాలు ఉన్నారు. ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం అండి మా అత్తయ్య మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ అంతా పూజ చేస్తున్నట్టు చాలా కవర్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను. ఏవో చిన్నగా ఒక చిన్న 2 బిట్స్ మాత్రం చేశానండి. ఈసారి మాత్రం ఎక్కడైనా బయటికి వెళ్తే కంప్లీట్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే బాయ్.